వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1223 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి తన కుమారుణ్ణి ఆ యొక్క సాధువు ఎక్కడ తీసుకువెళ్తాడో నేను కంగారు పడుతూ గది తలుపు వేసుకొని బాధగా ఏడుస్తూ నేను నా కుమారుని పంపించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది. ఇంతలో అలా అన్న ఆలోచిస్తూ ఉండగా తమ్ముడు, నేను వెంటనే అతని ఇక్కడి నుంచి బయటికి పంపివేస్తాను అని కోపంగా బయటికి వెళ్ళబోతారు. ఇంతలో అతను, లేదు, అతనితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము, అసలు అతను ఏం చెప్తారో వింటేనే కదా మనకి విషయం తెలిసేది అని అలా ఆ వ్యక్తిని లోపలికి పిలిపించమంటారు. ఇంతలో అలా ఆమె లోపలికి తీసుకువస్తుంది ఆ సాధువుని. వెంటనే ఆ సాధువు, చూడండి, నేను మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి రాలేదు. ఆ పిల్లవాడు ప్రస్తుతం ఇక్కడ మీ దగ్గర పెరిగాడు, నేను ఒప్పుకుంటాను, కానీ అతను పంచభూతాల సాక్షిగా మీకు లభించాడు. అతను మీ దగ్గర ఉండాల్సిన కర్తవ్యం అలాగే సమయం పూర్తయిపోయింది. అతను మిగతా వారికి సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మరి అతని జీవిత సత్యం తెలుసుకొని అతను ఇప్పుడు బయటికి రావాల్సి ఉంటుంది. పంచభూతాలు ఇప్పుడు మీ దగ్గర ఉంచి అతన్ని పెంచి పెద్ద చేశాయి. ఇప్పుడు సమస్త లోకానికి అతను ఇప్పుడు సహాయపడాల్సి ఉంటుంది. అతని మొదటి చాప్టర్ పూర్తయిపోయింది, రెండవ అధ్యయనం మొదలు కాబోతుంది. ఇప్పుడు మీరు ఆ పిల్లవాడిని నాతో పాటు పంపించాల్సి ఉంటుంది అని అంటారు. ఇంతలో అలా ఆ మాటలు విన్న మాయి, లేదు, నేను ఎట్టి పరిస్థితులను పంపే ప్రసక్తే లేదు అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు సాయి ఒక ఇంటి వద్దకు చేరుకుని తన జోలిలోంచి పండ్లు ఫలాలు తీసి విస్తరాకులో పెడతారు. ఆ తర్వాత మరొక ఇంటి వద్దకి కూడా చేరుకుని అదేవిధంగా ప్రతి ఇంటి దగ్గరికి చేరుకొని అలా పండ్లు ఫలాలు పెడుతూ ఉంటారు. ఇంతలో మరోవైపు ఆ గ్రామ అధికారిని, పూజారి, నీవు ఆ బైరాగిని ఏమి చేయలేకపోయావు, మౌనంగా తిరిగి వచ్చావు, అసలు ఏమిటి నీవు చేస్తున్నది, అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని కోపంతో మాట్లాడగా వెంటనే ఆ గ్రామ అధికారి, చూడు, నేనేమీ అతని మాటలకి భయపడి అలాగే అతని చేష్టలకి మౌనంగా ఉండిపోలేదు. ఆ బైరాగి మీదకి గొడ్డలు ఎత్తడానికి మన గ్రామంలోని ప్రజలు ఎవ్వరూ ఇష్టపడలేదు. నేను ఇంతటితో ఈ విషయాన్ని ఎలా వదిలేస్తాను? అతన్ని ఎలాగైనా సరే అడ్డు తొలగించాలని మన గ్రామస్తుల్ని కాకుండా వేరే గ్రామంలోని వారిని నేను పిలిపించడానికి సిద్ధపడ్డాను. ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశాను. మన గ్రామంలోని వారు మన మాట వినకుండా ఉన్నారు, కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకొని అతన్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అంటారు. వెంటనే ఆ పూజారి, అసలు అదలాస అనుభవం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు మన గ్రామంలోని వారు ఊరుకుంటారా నీవు అలా చేస్తే? అనగా, మనం అన్నీ కనిపించేలాగా చేస్తామా? లేదు కదా, మనం రాత్రికి రాత్రే ప్రశాంతంగా చేసే పనులన్నింటినీ చేసేసి మనం మౌనంగా ఉందాము. రాత్రి సమయంలో మొక్కలని నరకడానికి నేను మనుషుల్ని మాట్లాడాను. ఆ సమయంలో కనుక ఆ బైరాగి వస్తే చుట్ట చుట్టి పక్కకు నెట్టేసి మన పని మనం పూర్తి చేస్తే సరిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మాయి, నేను ఎట్టి పరిస్థితిలోనూ పంపబోను. నా పరిస్థితి మీకు అర్థమవుతుందా? నేను నా కుమారుని నాతో పాటే ఉంచుకోవాలనుకుంటున్నాను అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఆ బైరాగి, చూడమ్మా, నేను నీ బాధని అర్థం చేసుకోగలను, కానీ నీవు ఆ రోజున ప్రకృతికి ఇచ్చిన మాటని, వాగ్దానాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆ వాగ్దానమే ఇప్పుడు నీవు నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి నీవు కోరుకున్న ప్రకారం నీకు బిడ్డని ప్రసాదించింది. మరలా అదే ప్రకృతికి తిరిగి నీవు ఇచ్చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నీవు ఇచ్చిన మాటకి కట్టుపడతాను అని అన్నావు, కాబట్టే నీకు ఆ రోజున ప్రకృతి పంచభూతాలు అన్నీ కలిసి బిడ్డని ప్రసాదించాయి అని చెప్పి అనగా, వెంటనే అన్నకి మాయకి ఇద్దరికి జరిగిన సంఘటన మొత్తం అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది. వెంటనే ఆమె, నేను నా బిడ్డని వదులుకోలేను, వీడు నా సర్వస్వం, నాకు వీడు కావాలి, వీడు ఇంకా చిన్నపిల్లవాడే కదా, కనీసం నేను నా బిడ్డతో ప్రశాంతంగా మాట్లాడింది కూడా లేదు, ఇన్ని సంవత్సరాలుగా వాడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు మీరు వాణ్ణి నా దగ్గర ఉంచకుండా నాకు దూరం చేయాలనుకుంటున్నారు, ఇదెక్కడ న్యాయం? నేను కనీసం ఒక్కసారి కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడింది లేదు, 8 సంవత్సరాలు మాట్లాడనే లేదు,
మాట్లాడడం మొదలు పెట్టగానే మీరు నాకు శాశ్వతంగా దూరం చేస్తే ఎలాగా అని ఆమె బాధగా ఏడుస్తూ నాకు నా కుమారుడు కావాలి అని అంటూ ఉంటుంది. ఇంతలో ఆ బైరాగి, ఒప్పుకుంటాను మీరు ఆ పిల్లవాడి మీద ప్రేమను పెంచుకుంటారు, సహజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రికి ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగాలు అనేవి ఉంటాయి, కానీ మీరు ఆ రోజు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది కదా. అతను సాధారణమైన వ్యక్తి కాదు, అలాగే అతను మీకు లభించాడు అనే విషయాలన్నీ మీకు తెలిసినవే అనగా వాళ్ళకి అన్నీ జరిగిన సంఘటనలు గుర్తు వస్తాయి. అలా ఆ అబ్బాయి పాము పడగలో ఉండడం, తర్వాత గ్రామ ప్రజలకి సహాయం చేయడం, ఇలా అన్ని గుర్తు వస్తాయి. ఇంతలో అన్న, మాయి మనం ఇద్దరం ఆ రోజు వాగ్దానం చేశాం కదా అని అంటారు. వెంటనే ఆమె, నేను వదులుకోలేను, నాకు నా కుమారుడు కావాలి అని ఆమె ఏడుస్తూనే ఉంటుంది తలుపు తీయకుండా. వెంటనే అలా, కుమారుడు అమ్మా నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు. వెంటనే ఆ మాటలు విన్న మాయి నిర్ఘాంతపోయి అలా నిశ్చలంగా అలా చూస్తూ, ఏమిటి నీవు మాట్లాడింది అనగా, హా అమ్మా నీవు బాధపడవద్దు, నేను ఏ కార్యం కోసమైతే ఈ భూమి మీదకు వచ్చానో ఆ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను, దయచేసి నన్ను ఆపవద్దు అనగా ఆమె బాధగా ఏడుస్తూ, నేను నిన్ను పంపించలేను అని చెప్పి అలా ఆమె బ్రతిమలాడుతూ అడుగుతుంది. వెంటనే పిల్లవాడు, నీవు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదా అని ఆమె కన్నీరు తుడుస్తూ, బాధపడవద్దు, పిల్లలు తల్లిదండ్రులకి ఎప్పుడు దగ్గరగానే ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు, నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు ప్రేమ ఆప్యాయతగా పెంచి పెద్ద చేశావు అనగా, వెంటనే ఆమె, నీవు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నావు అటువంటిది ఇప్పుడు ఉన్న పరంగా దూరం అవుతానంటే నేనెలా తట్టుకోగలను అని అలా బాధగా ఏడుస్తూ అంటుంది. వెంటనే ఆ పిల్లవాడు మౌనం వహించడంతో ఇంతలో ఆమె, ఆ పిల్లవాడు లభించిన రోజు, తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకొని తలుపు తీస్తుంది. అన్న కూడా అలా పిల్లవాడిని హత్తుకుంటాడు. వాళ్ళ ఇద్దరూ బరువెక్కిన గుండెతో ఆ పిల్లవాడిని అక్కడి నుంచి పంపించడం ఇష్టం లేకపోయినా కూడా పంపడానికి సిద్ధపడతారు. ఇంతలో మాయి, నాకు పంపించడం ఇష్టం లేదు, కానీ నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను, ఈ రాత్రికైనా కనీసం మాతో పాటు కలిసి ఉండు, నేను నా బిడ్డగా నిన్ను ఈరోజు ప్రేమగా ఆప్యాయతగా పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాను, ఒకే ఒక్క రోజు అనగా ఆ పిల్లవాడు ఆ యొక్క సాధువు మొహం చూస్తాడు. అతను కూడా అలాగే అని చెప్పి సైగ చేస్తారు. ఇంతలో మాయి అలా పిల్లవాడిని గట్టిగా హత్తుకొని, ఆమె నా పిల్లవాడు నాకు దూరం అవ్వబోతున్నాడు అనుకుంటూ బాధగా ఏడుస్తూ ఉంటుంది. అలా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కాబట్టి తర్వాత తనని తాను సముదాయించుకుంటుంది. ఆ పిల్లవాడికి ఇష్టమైన వంటలు అన్నీ ఆ రోజున అందరూ కలిసి చేస్తారు. పిల్లవాడు నానా చిన్నాన్నతో అలా ఆటలు ఆడుకుంటూ ఉంటాడు రాత్రి సమయంలో. ఇంతలో పిల్లవాడు గ్రామం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఒక వ్యక్తికి తెలియగా ఆ వ్యక్తి గ్రామంలోని మిగతా వారందరికీ తెలియపరచబోతూ ఉంటాడు. ప్రతి దగ్గరికి వెళ్ళి మాయి కుమారుడు రేపు ఉదయం శాశ్వతంగా ఈ గ్రామం నుంచి వెళ్తున్నాడని విషయం తెలిసింది అని అలా ప్రతి ఒక్కరికి చెప్పగా వాళ్ళందరూ అదేమిటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మాయి స్వయంగా తన కోసం అన్ని ఆహార పదార్థాలు ఆ పిల్లవాడికి ఇష్టమైనవి తయారు చేసి తన చేతులతో స్వయంగా తినిపిస్తుంది. ఆ తర్వాత తన ఒడిలోనే ఆ పిల్లవాడిని ఆమె నిద్రపుచ్చాలని సిద్ధపడుతుంది. అలా రాత్రి మొత్తం ఆ పిల్లవాడిని ఎలాగైనా తనే ఉంచుకోవాలని ఆమె, నేనే ఈరోజు నిన్ను నిద్రపుచ్చుతాను అని చెప్తుంది. మరోవైపు వాళ్ళ గ్రామస్తులు అందరూ కలిసి ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఎన్నో మంచి కార్యాలు, శుభకార్యాలు, ఎన్నో మంచి పనులు జరిగాయి, ఎంతో మంది ప్రాణాలని కాపాడాడు, అందరికీ సహాయం చేశాడు, అటువంటి పిల్లవాడిని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వకూడదు, రేపు ఉదయం మనం అందరం వెళ్ళి మాయి కొడుకుని వెళ్ళనివ్వకుండా అడ్డుకుందాము, ఈ గ్రామానికి అతను అవసరం, అతను ఉంటేనే ఈ గ్రామంలో సుఖ సంతోషాలు ఉంటాయి అని మాట్లాడుకుంటారు. మరోవైపు మాయి తన కాలు మీద పడుకోబెట్టుకొని అలా నెమురుతూ ఉంటుంది. అన్నా కూడా ఆశగా, ఏం చేయలేక మనం పంపాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటారు. మరుసటి రోజు ఉదయం వరకు అలాగే ఆమె నెమురుతూ ఉంటుంది. ఇంతలో పిల్లవాడు నిద్రలేగుస్తాడు. వెంటనే ఆమె, పద నేను నిన్ను స్నానం చేపించి తయారు చేస్తాను అనగా,
వెంటనే పిల్లవాడు, అమ్మా నేనే తయారవుతాను అంతట నేనుగా, నీవు నా కోసం ఈ రోజున పాయసం తయారు చేస్తావా అని అడగ్గా వెంటనే ఆమె హా తయారు చేస్తాను అని చెప్పి అలా ఆమె పాయసం తయారు చేయడానికని వెళ్తుంది. ఇంతలో పిల్లవాడు తయారయ్యి అలా కొంత సమయానికి ఎదురుగా వచ్చి కూర్చోగా ఆమె తన చేతులతో తాను పాయసం తినిపిస్తూ కన్నీరు పెట్టుకోగా వెంటనే పిల్లవాడు, అమ్మా నీవు బాధపడవద్దు అని అలా కొంత సమయం ఆమెని అలా ఓదార్చి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో బయట నుంచి ఆ పిల్లవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రామం నుంచి బయటికి పంపించే ప్రసక్తే లేదు అని పెద్ద పెద్దగా అరుపులు మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడ వారంతా ఆ మాటలు వినిపించగా పిల్లవాడు అలాగే మాయి ఇంటి బయటకు చేరుకుంటారు. వెంటనే ఆ గ్రామ పెద్ద, మిగతా వారంతా మాయి కుమారుడు ఈ గ్రామంలోనే ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో పిల్లలు, చూడు మేము నిన్ను చాలాసార్లు బాధ పెట్టాము, ఎన్నోసార్లు అవమానించాము నీకు మాటలు రావని, అలా ఎన్నోసార్లు ఇబ్బందికరంగా మాట్లాడాము, మేము తెలుసుకోలేకపోయాము నీ గురించి. ఈ రోజున మేము నీకు క్షమాపణలు తెలియపరుస్తున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళవద్దు అనగా వెంటనే పిల్లవాడు, నాకు మీ మీద ఎటువంటి విధంగానూ కోపం లేదు, కానీ ఇక్కడ మాత్రం నేను ఉండలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళి తీరాల్సిందే అని అంటారు. అక్కడ ఉన్నవారంతా బరువెక్కిన హృదయంతో బాధగా ఆ పిల్లవాడిని వెళ్ళవద్దని అలా కోరతారు. వెంటనే అతను, చూడండి ఈ గ్రామంలో నేను చేయదగిన పనులు పూర్తయిపోయాయి, ఎప్పుడైతే గ్రామంలోని అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటారో అప్పుడే గ్రామంలో సుఖ సంతోషాలు అన్నీ వెల్లివిరుస్తాయి, కాబట్టి అందరూ న్యాయంగా ఉండండి, అలాగే కలిసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు అంతా మంచే జరుగుతుంది అని అలా ఆ పిల్లవాడు మాట్లాడి, నాకు మీ అందరి ఆశీస్సులు అవసరం అని గాయత్రితో కొంత సమయం మాట్లాడి తర్వాత గ్రామ అధికారి దగ్గర, తల్లిదండ్రి దగ్గర, పిన్ని బాబాయ్ దగ్గర ఇలా అందరి వద్ద ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది అనగా ఇంతలో తల్లి, నీకు తినడానికి మార్గం మధ్యలోకి ఏదైనా సిద్ధం చేస్తాను అని అంటారు. వెంటనే పిల్లవాడు, అమ్మా నీవు నాకు ఇప్పటి వరకు అన్నీ అందజేశావు, ఇక నుంచి ఈ ప్రకృతి నాకు అన్నిటినీ అందజేస్తుంది, నీవు బాధపడవద్దు చింతించవద్దు అని చెప్పి తల్లికి ధైర్యం చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతాడు ఆ సాధువుతో పాటు. సాధువుకి కూడా నమస్కరించి సాధువు ఆశీర్వాదాలు తీసుకొని అక్కడ ఉన్నవారందరికీ అలా చెప్పి తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా బరువెక్కిన హృదయంతో ఆ గ్రామంలోని ప్రజలంతా ఆ పిల్లవాడిని పంపించడం ఇష్టం లేకపోయినా పంపాల్సిన సమయం ఆసన్నమైంది అని తెలుసుకొని అలా బాధగా ఏడుస్తూ ఉండిపోతారు. ఇంతలో తల్లి మాయి కుప్పకూలి కింద పడిపోతుంది. కుమారుణ్ణి అలా దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయని కలలో కూడా ఊహించలేదని ఆమె దిగాలుగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.